పదమూడు గంటలు కొట్టిన గడియారం మూడవ భాగం సునీత తన ఇంటి ముందు సైకిల్ రిక్షా దిగింది రిక్షా మనిషికి డబ్బిచ్చి గేట్ తెరుచుకొని లోపలికి వెళ్ళింది పరధ్యానంగా హ్యాండ్ బ్యాగ్లో నుంచి తాళం చెవుల గుత్తి తీసి చెవి తాళంలో పెట్టి తిప్పింది తాళం తెరుచుకోలేదు విసుగ్గా రెండు మూడు సార్లు అటూ ఇటూ తిప్పింది రాలేదు సరి అయిన తాళం చెవి కాదో అని చెవి బయటకు తీసి చూసి మళ్లీ ప్రయత్నించింది కానీ తాళం తెరుచుకోలేదు అలా మెట్ల మీద ఎండలో నిల్చొని తాళం తీయడం కోసం ప్రయత్నించడం వల్ల కళ్ళలో నీళ్లు తిరిగాయి విసుగుతో చుట్టూ చూసింది మెట్లకు అవతల ఒక రాయి కనిపించింది ఆ రాయి తీసుకొని తాళం కప్ప మీద గట్టిగా నాలుగు దెబ్బలు వేసింది తాళం రెండు సొట్టలు పడింది ఇంకో రెండు దెబ్బలు వేసింది తాళం విరిగి కింద పడ్డది తలుపు ధబీమని తోసి గబగబా లోపలికి వెళ్ళి తలుపు గడియపెట్టి తిన్నగా మేడమీద ఉన్న పడకగదిలోకి వెళ్ళింది బ్యాగ్ విసిరి ఓ మూల పారేసి మంచం మీద వాలిపోయింది తనలో తాను కుళ్ళి కుళ్ళి ఏడవడం ప్రారంభించింది తానెందుకు ఏడుస్తున్నది తనకే స్పష్టంగా తెలియదు తన మాటలు నమ్మక తనేవో అబద్ధాలు చెబుతున్నట్లు ఆనందరావు ఒక్కటే అలా ఏడవడానికి కారణం కాదు రాత్రి నుంచి వరసగా జరిగిన సంఘటనలు ఆమెలో దిగులు పుట్టించాయి ఇది మొదలు అనే మాటకు ఇంకా ఏదో అర్థమున్నది ఇక ముందు ఇంకా ఘోరాలు ఏవో జరగబోతున్నాయని అస్పష్టంగా ఆమె మనస్సు గ్రహించింది అలా కుళ్ళి కుళ్ళి ఏడ్చి తనకు తెలియకుండానే సునీత నిద్రపోయింది దబదబమని తలుపు చప్పుడయ్యేసరికి ఉలిక్కిపడి నిద్రమేల్కొని కిటికీలో నుంచి బయటకు తొంగి చూసింది పోలీస్ ఇన్స్పెక్టర్ ఇంకో మనిషి తలుపు బయట నిల్చున్నారు ఒకసారి అద్దంలో చూసుకొని పవిట కొంగుతో కళ్ళు మొహం తుడుచుకొని జుట్టు సరిచేసుకుని గబగబా కిందకు దిగివెళ్ళింది క్షమించండి కొంచెం ఆలస్యమైంది రావడానికి అంటూ ఇన్స్పెక్టర్ తనతో కూడా వచ్చిన మనిషితో లోపలికి వెళ్లాడు కూర్చోండి అని సునీత తలుపు పక్కనున్న కుర్చీలు చూపించి అన్నది లేదు మీ గోడ గడియారం పరీక్ష చేయడానికి వచ్చాను అని ఇన్స్పెక్టర్ అన్నాడు గడియారం అవతలి గదిలో మెట్లకు ఎదురుగా ఉన్నది రండి అని సునీత అన్నది ముగ్గురు లోపలికి వెళ్లారు సునీత గోడని చూస్తూ రాతిబొమ్మలా నిలబడింది గడియారమేది అని ఇన్స్పెక్టర్ అడిగాడు అదేంటి లేదే అని సునీత అన్నది సునీత చూస్తున్న వైపు గోడను చూశాడు ఇన్స్పెక్టర్ గడియారం ఉండే చోటు గడియార మంచుల చుట్టూ పెన్సిల్తో ఉన్నది ఆ గీతల మధ్య గడియారం డిజైన్ ఉన్నది పెద్ద చిన్న ముల్లు రెండు పన్నెండు గంటలు చూపించే చోట ఉన్నాయి కానీ అక్కడ పన్నెండు అంకె లేదు పదకొండు తర్వాత పదమూడు అంకె పెద్దగా రాసి ఉన్నది ఏమిటిది ఎవరు రాశారు అని ఇన్స్పెక్టర్ అడిగాడు సునీత జవాబు చెప్పలేదు అలానే ఆశ్చర్యంతో అటువైపు చూస్తూ నిలబడింది గడియారం ఏమైందండి అని ఇన్స్పెక్టర్ అడిగాడు కష్టంతో మాటలు పెగిలించుకొని నాకు తెలియదు అని సునీత అన్నది అంటే మీరింటికి వచ్చేటప్పటికి లేదా అని ఇన్స్పెక్టర్ అడిగాడు నేను చూడలేదు అని సునీత చెప్పింది తన మొహం పాలిపోయింది శ్వాస త్వర త్వరగా పీలుస్తోంది పెదవులు వణుకుతున్నాయి ఆ గదిలోకి వచ్చి కూర్చోండి సావధానంగా మాట్లాడదాం అంటూ ఇన్స్పెక్టర్ అవతల గదిలోకి వెళ్ళాడు వెనకే సునీత వెళ్ళింది కూర్చోండి అని ఇన్స్పెక్టర్ అన్నాడు సునీత కూర్చున్నది మీరింటికి ఎన్ని గంటలకి వచ్చారు అని ఇన్స్పెక్టర్ అడిగాడు ఒంటి గంటల ప్రాంతంలో అని సునీత అన్నది ఇంట్లోకి రాగానే టైం ఎంతైందో చూడలేదా అని ఇన్స్పెక్టర్ అడిగాడు లేదు రిక్షా దిగినప్పుడు నా చేతి గడియారం చూసుకున్నాను అని సునీత అన్నది ఆసుపత్రిలో గడియారం విషయం మనం మాట్లాడాం కదా గడియారాన్ని అప్రయత్నంగానైనా మీరు చూడకపోవడం ఆశ్చర్యంగా ఉన్నది అని ఇన్స్పెక్టర్ అన్నాడు తను చికాకుగా ఇంటికి రావడం తాళం ఓ పట్టాన తెరుచుకోకపోవడం దాన్ని తను రాయితో బద్దలు కొట్టడం ఆ విసుగుతో తిన్నగా తన పడకగదిలోకి వెళ్ళి పడుకోవడం ఈ మొదలైన విషయాలన్నీ సునీత చెప్పింది తాళం ఎందుకు రాలేదు సరి అయిన తాళం చెవితోనే తీయడానికి ప్రయత్నించారా అని ఇన్స్పెక్టర్ అడిగాడు అవును అయినా రాలేదు అని సునీత అన్నది తాళం ఎక్కడున్నది అని ఇన్స్పెక్టర్ అడిగాడు అక్కడే కింద పడి ఉండాలి అని సునీత అన్నది ఇన్స్పెక్టర్ గబగబా బయటకు వెళ్ళి నిమిషంలో విరిగిన తాళం తీసుకొని తిరిగి వచ్చాడు కాసేపు దాన్ని పరీక్ష చేసి బల్ల మీద పెట్టేసి మీకన్నా ముందు ఈ తాళాన్ని మరెవరైనా మారుతాళం చెవితో తీసి మళ్ళీ తాళం వేసి ఉంటే మీ తాళం చెవితో పట్టాన తాళం తెరుచుకోకపోవడానికి కారణమున్నది అని ఇన్స్పెక్టర్ అన్నాడు సునీత జవాబు చెప్పలేదు ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్తో వచ్చిన మనిషి అక్కడే కూర్చున్నాడు సునీత అతను ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు కాసేపు తర్వాత అతను మీ గడియారం పదమూడు గంటలు కొట్టడం మీరు సరిగ్గా విన్నారా అని అడిగాడు సరిగానే విన్నాను సరిగానే లెక్క పెట్టాను అని సునీత అన్నది రాత్రి పన్నెండు గంటలకు గడియారం పదమూడు గంటలు కొట్టింది అనుకుందాం తర్వాత మళ్లీ గడియారం గంటలు కొట్టడం విన్నారా అని అతనడిగాడు లేదు అని సునీత అన్నది అంటే గడియారం గంటలు కొట్టలేదా మీరు వినలేదా అని అతనడిగాడు లేను ఆయనతో ఆస్పత్రికి వెళ్ళాను అది గంటలు కొట్టిందో లేదో నాకు తెలియదు అని ఆమె అన్నది పొద్దున తిరిగి ఇంటికి వచ్చారు కదా ఇంట్లో ఎంతసేపున్నారు అని అతనడిగాడు దాదాపు రెండు గంటలు అని సునీత అన్నది మరి అప్పుడు గడియారం గంటలు కొట్టడం విన్లేదా అని అతనడిగాడు లేదు నా మనస్సు దానిమీద లేదు సామాన్యంగా గడియారం గంటలు కొట్టడం ఎవరూ లెక్క పెట్టరు ఉజ్జాయింపుగా ఎంతైందో మనకు తెలిసి ఉంటుంది గంటలు కొట్టడం ప్రారంభించగానే ఏడైందనో రెండైందనో అనుకుంటాం అని సునీత అన్నది అవును కానీ నిన్న రాత్రి గడియారం పదమూడు గంటలు కొట్టింది కదా మళ్ళీ అది ఎన్ని గంటలు కొడుతుందో వినాలనిపించలేదా అని అతనడిగాడు సునీత కాసేపు ఆలోచించింది పొద్దున్న నేనింట్లో ఉన్నప్పుడు గడియారం గంటలు కొట్టడం మొదలుపెట్టి ఉంటే ఒకవేళ లెక్క పెట్టేదాన్నేమో గంటలు కొట్టడం నేనే విన్నట్టు జ్ఞాపకం లేదు అంత మాత్రాన అది గంటలు కొట్టలేదని చెప్పలేను అని సునీత అన్నది అంతలో ఇన్స్పెక్టర్ రుసరుసలాడుతూ తిరిగి వచ్చి సునీత గారు దయచేసి ఒకసారి వెళ్లి ఇల్లంతా వెతికి ఏవైనా వస్తువులు పోయాయేమో చూడండి ఇవాళ పొద్దున మీ ఇంట్లో దొంగపడ్డాడు అని అన్నాడు దొంగ అని సునీత లేచి నిలబడింది అవును మీరాస్పత్రికి బయలుదేరి వెళ్లిన పదిహేను నిమిషాల కల్లా ఎవరో ఒకతను జీప్ కారులో వచ్చాడట కాకీ నెక్కరు కాకీ షర్టు వేసుకున్నాడట తోలు పట్కా పెట్టుకున్నాడట భారీగా చూడ్డానికి పోలీసు ఉద్యోగి మల్లే ఉన్నాడట పక్కిళ్లవాళ్లు చూశారట తిన్నగా దర్జాగా తలుపు దగ్గరకొచ్చి జేబులో నుంచి తాళం చెవి తీసి తాళం తీశాడట చేతిలో గడియారం పట్టుకొని పది నిమిషాల్లో బయటికి వచ్చాడట మీ వద్ద తాళం చెవి తీసుకొని దర్యాప్తు చేయడానికి ఎవరో పోలీసు ఉద్యోగి వచ్చాడని పక్కిళ్లవాళ్లు అనుకున్నారట అని ఇన్స్పెక్టర్ అన్నాడు ఆ జీప్ కార్ నెంబర్ ఎవరికీ జ్ఞాపకం లేదా అని ఇన్స్పెక్టర్తో వచ్చిన మనిషి అడిగాడు ఎవరు చూస్తారు ఎవరికి పట్టింది అదిగాక ఆ సమయంలో పక్కిళ్లలో మగవాళ్లంతా ఆఫీసులకు వెళ్లారు ఆడవాళ్లు ఉన్నారు ఆ వచ్చిన మనిషి పోలీసు ఉద్యోగి కాడనే అనుమానం ఎవరికీ కలగలేదు కలిగిన కార్ నెంబర్ రాసుకోవాలని వాళ్లకు స్ఫురిస్తుందా అని ఇన్స్పెక్టర్ అన్నాడు గడియారం తప్ప ఇంట్లో ఏ వస్తువు కదిపినట్లు కూడా లేదు అని సునీత అన్నది ఎందుకైనా మంచిది నగలు వెండి సామాన్లు చూసుకోండి అని ఇన్స్పెక్టర్ అన్నాడు సునీత మేడ మీదకు పరిగెత్తింది బీరువా తాళం తీసి అడుగు సొరుగులాగి చూసింది రెండు వెండి కంచాలు పెళ్లినాడు పుట్టింటి వాళ్లు తన భర్తకిచ్చిన వెండి చెంబు గ్లాసులు తన నెక్లెస్ అన్నీ అలాగే ఉన్నాయి కిందకు దిగివచ్చి గడియారం తప్ప ఇంకేమీ దొంగ తీసుకు వెళ్ళలేదని సునీత ఇన్స్పెక్టర్కి చెప్పింది ఇన్స్పెక్టర్ ఆలోచనలో పడ్డాడు ఆశ్చర్యంగా ఉందే దొంగ ఎంతో ప్రయాసపడి మారువేషం వేసుకొని మారు తాళం చెవితో తాళం తీసి ఇంట్లో ప్రవేశించాడు కాని విలువైన వస్తువులేవీ తీసుకుపోలేదు గోడ గడియారం మాత్రం తీసుకువెళ్లాడు విచిత్రంగా ఉందే అని అన్నాడు ఇన్స్పెక్టర్తో కూడా వచ్చిన మనిషి గడియారాల మెకానిజంలో ప్రవీణుడు స్మిత్ అండ్ సన్స్ గడియారాల షాప్లో ఉద్యోగం అతనికి అతని పేరు గణేష్ గడియారం రాత్రి పదమూడు గంటలు ఎలా కొట్టిందో మనం తెలుసుకోవడం ఇష్టం లేక దాన్ని తీసుకుపోయి ఉండవచ్చు అని గణేష్ అన్నాడు ఇందాక మీరు చెప్తుంటే పరధ్యానంగా ఉండి సరిగ్గా వినలేదు మళ్ళీ ఒకసారి చెప్పండి గడియారం పదమూడు గంటలు ఎలా కొట్టింది అని ఇన్స్పెక్టర్ అన్నాడు గంటలు కొట్టడానికి ఒక గంట ఆ గంట మీద దెబ్బ కొట్టడానికి ఒక కడ్డీ ఉంటాయి ఆ కడ్డీ ఒక స్ప్రింగుకి తగిలించి ఉంటుంది అక్కడే ఒక చక్రం ఉంటుంది ఆ చక్రం చుట్టూ పళ్ళు ఉంటాయి మొదట ఒక పన్ను ఉంటుంది దానికి కొంచెం ఎడంగా రెండు పళ్ళు మూడు పళ్ళు అలా పన్నెండు పళ్ళ వరకు మధ్య మధ్య ఎడంతో వరసగా ఉంటాయి గంటల ముళ్ళుతో పాటు ఈ చక్రం కూడా తిరుగుతుంది గంటల ముళ్ళు సరిగ్గా ఒంటి గంట దగ్గరికి వచ్చినప్పుడు ఆ చక్రంలో ఉన్న మొదటి పన్నుకి రెండో పన్నుకి మధ్య సందులో ఆ కడ్డీ పడుతుంది అలా పడినప్పుడు ఆ కడ్డీ అవతల కొన గంటకు తగులుతుంది కడ్డీ చివర ఉన్న స్ప్రింగ్ వల్ల కడ్డీ కింద పడగానే మళ్ళీ పైకి లేస్తుంది అప్పటికి ఆ చక్రం కొంచెం తిరుగుతుంది అక్కడ ఇంకా సందు లేకపోతే మళ్ళీ గంట కొట్టదు ఎన్ని సందులు ఉంటే అన్ని గంటలు కొడుతుంది అని గణేష్ అన్నాడు పన్నెండు గంటల బదులు పదమూడు గంటలు కొట్టడం ఎలా అని ఇన్స్పెక్టర్ అడిగాడు పన్నెండు సందులున్న చోట ఆ చక్రంలో పదమూడో సందు చేస్తే పదమూడు గంటలు కొడుతుంది చిన్న ఆకురాయితో పదమూడో సందు చేయవచ్చు అని గణేష్ అన్నాడు అంటే ఎవరో ఈ ఇంట్లోకి వచ్చి గడియారాన్ని దింపి ఆ పని చేసి ఉండాలి కదూ అని ఇన్స్పెక్టర్ అన్నాడు అవును అని గణేష్ అన్నాడు ఇన్స్పెక్టర్ సునీత వైపు తిరిగి నిన్న ఎవరి చేతనైనా మీ గడియారం రిపేర్ చేయించారా అని అడిగాడు గడియారం బాగు చేయడానికి ఎవరూ రాలేదు కాని అని సునీత ఆగిపోయింది ఆ కాని అని ఇన్స్పెక్టర్ ఆతృతతో అడిగాడు ఎలక్ట్రిక్ వైరింగ్ సరిగ్గా లేదని ఇన్స్పెక్షన్ చేయమన్నారని ఎలక్ట్రిసిటీ ఆఫీస్ నుంచి ఒకతను వచ్చాడు వైరింగ్ టెస్ట్ చేయాలని వైరింగ్ బోర్డ్ పక్కనున్న గడియారం తీసి కింద పెట్టాడు తర్వాత మళ్లీ గోడకు తగిలించాడు అని సునీత చెప్పింది అతను వైరింగ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నంతసేపు మీరిక్కడే ఉన్నారా అని ఇన్స్పెక్టర్ అడిగాడు లేను ఫెన్సింగ్ దగ్గర నిలబడి పక్కింటావిడతో మాట్లాడుతున్నాను అని సునీత అన్నది వైరింగ్ చూడమని మీరు పిలిపించారా అని ఇన్స్పెక్టర్ అడిగాడు లేదు అని సునీత అన్నది అతనెంతసేపు ఒంటరిగా ఈ గదిలో ఉన్నాడు అని ఇన్స్పెక్టర్ అడిగాడు దాదాపు పదిహేను ఇరవై నిమిషాలు ఒంటరిగా ఉండి ఉంటాడు అని సునీత అన్నది ఇన్స్పెక్టర్ గణేష్ వైపు తిరిగాడు హా పది నిమిషాల్లో చేయవచ్చు అని గణేష్ అన్నాడు అతన్ని మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలరా అని ఇన్స్పెక్టర్ సునీతను అడిగాడు సునీత తల ఊపింది పొడుగ్గా భారీగా ఉన్నాడు కాకి నెక్కరు నీలం షర్టు వేసుకున్నాడు తలకి మఫ్లర్ చుట్టుకున్నాడు కుదురుగా ఉన్న మొహం చామంఛాయ అని సునీత అన్నది అతనే ఇవాళ పొద్దున వచ్చిన దొంగై ఉండాలి అని ఇన్స్పెక్టర్ అన్నాడు సునీత చూపులు చూసింది మీరు భయపడకండి ఆ మనిషిని పట్టుకునేంత వరకు మఫ్టీలో ఓ కానిస్టేబుల్ని రాత్రిం బగళ్ళు మీ ఇంటి వద్ద కాపలా ఉంచుతాను మీకేమీ ఆపదరాదు అని ఇన్స్పెక్టర్ అన్నాడు రేపటికి మా తమ్ముడొస్తాడు అని సునీత అన్నది రెండు నిమిషాలు ముగ్గురు మౌనంగా ఉండిపోయారు తర్వాత ఇన్స్పెక్టర్ సునీతను సూటిగా కళ్లలోకి చూసి అకారణంగా ఆ మనిషి రాత్రి మీ ఇంటి ఆవరణలో ప్రవేశించి మీ వారిని రాయితో కొట్టడు అకారణంగా మారువేషం వేసుకొని వచ్చి మళ్ళీ మీ గడియారం ఎత్తుకుపోడు వీటన్నిటికీ ఏదో కారణం ఉండాలి ఒక ప్రయోజనం కోసం ఈ పనులు చేసి ఉండాలి మీకు మీ వారికి అపరిచితుడైన మనిషి ఈ పనులు చేసి ఉండడానికి అవకాశం లేదు అని ఇన్స్పెక్టర్ అన్నాడు సునీత ఇన్స్పెక్టర్ మాటలు శ్రద్ధగా విని తలవూపింది కనుక దాచకుండా ఈ సంఘటనలన్నిటికీ మూల కారణమేమిటో చెప్పండి అని ఇన్స్పెక్టర్ అన్నాడు సునీత ఇన్స్పెక్టర్ని ఆశ్చర్యంతో చూసింది ఆ దొంగను పట్టుకున్న తర్వాత ఎలాగో రహస్యం బయటపడుతుంది కనుక ముందే చెబితే మా దర్యాప్తు ఇంకొంచెం చకచకా సాగుతుంది అది మీకే మంచిది అని ఇన్స్పెక్టర్ అన్నాడు సునీత మొహం ఎర్రనైంది ఇన్స్పెక్టర్ నేను అబద్ధం చెప్తున్నానని ఏదో దాస్తున్నానని నా మీద నెపం వేస్తున్నారా అని సునీత కోపంగా బాధతో అన్నది నెపం కాదు నిజం చెప్పకపోవడానికి మీకు తగిన కారణం ఉండి ఉండవచ్చు అని ఇన్స్పెక్టర్ అన్నాడు మీకటువంటి అనుమానం ఉన్నప్పుడు మనం ఆ విషయమిక చర్చించి ప్రయోజనం లేదు అని సునీత అన్నది నేను దురుసుగా మాట్లాడి ఉంటే క్షమించండి అని ఇన్స్పెక్టర్ గణేష్తో సహా వెళ్ళిపోయాడు సునీత వాకిలి తలుపు లోపల గడియపెట్టి మెట్లెక్కి పడకగదిలోకి వెళ్ళింది బాగా అలసిపోయి ఉండడం వల్ల పక్క మీద వాలిపోయింది మనసు ఆలోచించే స్థితిలో లేదు ఆలోచించకుండా ఉండనూ లేదు దిండు కిందకు చెయ్యి పోనిచ్చి పక్కకు తిరిగి పడుకున్నది చేతికి ఏదో కాగితం తగిలింది ఏమిటా అని తీసింది అది చిన్న చీటీ నాలుగు మడతలు పెట్టి ఉన్నది లేచి కూర్చొని చీటీ విప్పింది ఇది మొదలు రోజులు లెక్క పెట్టవచ్చు అని ఆ చీటీలో రాసి ఉన్నది తేదీ లేదు సంతకం లేదు పొద్దున పోస్ట్లో వచ్చిన ఉత్తరంలో దస్తూరే ఇది ఆ మనిషే రాసి ఉండాలి అంటే గడియారం ఎత్తుకుపోవడానికి వచ్చినప్పుడు ఈ చీటీ దిండు కింద పెట్టి ఉండాలి ఇది మొదలు ఏది మొదలు ఆ ఇది మొదలుకి అర్థమేమిటి రోజులు లెక్క పెట్టమన్నాడు అంటే తన ప్రాణం తీస్తాడా ఎందుకు తనెవరికి అపచారం చేసింది ఇది మొదలు ఇది మొదలు అని మళ్ళీ మళ్ళీ చదివింది ఇన్స్పెక్టర్ అన్నట్టు ఎవరికో ఎందుకో మీదో తన భర్త మీదో కక్ష ఉండి ఉండాలి ఎవరా మనిషి ఆ మనిషి ఎవరో ఎలా తెలుసుకోవడం సునీత తన గతాన్నంతా స్మరిస్తోంది ఇంకా ఉంది